సన్మానం చేసినప్పుడు మీరు ఒక సంపన్న అనిత చిన్నమడు స్వప్న ధర్మాపురం మేము ముగ్గురండి ఆ విధంగా మనం ఇంకా ఎంతో పురోగతి చెందినాం. గతం కన్నా మనం చాలా నయం ఎంత బాగా ఇప్పుడు మనం అసెంబ్లీలో 33% మనం సాధించుకున్నాం. కానీ అది ఇంకా పూర్తిగా అమలు కావట్లేదు. స్థానిక సంస్థల్లో కూడా మనం 50% మనం మహిళలందరము కూడా ఉన్నాం. మనకి ఏ రంగం మనకు అప్పచెప్పినా కూడా ఆ రంగానికే వల్ల తీసుకొస్తున్నాం. చిన్నదని పెద్దదని కాకుండా ఇవాళ గ్రామాలలో ఇంత చక్కగా ఇంత మైకు పట్టుకొని మరి మాట్లాడుతున్నారంటే అది మరి యొక్క ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎందుకంటే గ్రామాలలో ఒక్కరు కూడా ఇంటి వద్ద లేకుండా మహిళలు ఏదో రకంగా వాళ్ళ కుటుంబానికి ఆసరా అయ్యే విధంగా ఏదో ఒక వృత్తి చేసుకోవడానికి మరి ప్రభుత్వం అన్ని రకాల గతంలో మరి స్త్రీ మన ఇన్ని యుగాలు తదిలి వస్తు జరిగిపోయినా కూడా ఇంకా ఈనాటి మహిళ ఇంకా ఎంతో ముందుకు ఎదగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించడం కోసమే మనం ఈ సభ ఏర్పరచుకున్నాం. మరి ఆనాటి మహిళ ఎన్ని కష్టాలు పడ్డదో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1857లో ఈ అమెరికాలో ఒక బట్టల షాపులో పనిచేస్తున్న మహిళలు మరి మగవాళ్ళకు 10 గంటలు ఇచ్చి మాకు ఆడవాళ్ళకు 16 గంటలు పని చేయించడం ఎందుకు ఈ వివక్ష అని ఎదిరించడంతో మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి పునాది అక్కడ ఏర్పడ్డది. అట్లా అలా ఉద్యమిస్తూ 1810లో మళ్ళీ మనం ఒక మహిళా సదస్సులో ఒక మరి తెలుగుని పెంచుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ కుటుంబానికి ఆశ్రయిస్తూ మరి ఈరోజు ఈ స్టేజ్లకి మాట్లాడే విధంగా ఈ మహిళ ఈరోజు తయారైందంటే అది ఎంత గొప్ప విషయమో మనకు తెలుసు. మరి గర్భదాన్ని బయటకు రాని అని మరి ఈ సమాజం ఈరోజు మనం అన్ని రంగాల్లో మాకు సమాన వాళ్ళు రావాలని ధైర్యంగా పోరాడే శక్తి వచ్చిందంటే అది ఎంత గొప్ప విషయం అనేది మనం సాధించుకున్నదని అట్లానే మనం ఇంకా మన రాబోయే తరాలకి ఇంకా మంచి రోజు రావాలి. మన మహిళలందరూ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబ వ్యవస్థకు పునాది ఒక మహిళ